హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడ్కరీ తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి విలేకరులతో మాట్లాడుతున్నారు విలేకరి వేస్తున్న ప్రశ్నలకి తన సమాధానం చెబుతున్నాడు ఒకటి గడ్కరీ యొక్క కూతురి ప్రాణం పోయేది విలేకరి మొదటిసారి ఒక మినిస్టర్ మీడియా గురించి ఈ విధంగా చెబుతున్నారు మీరు ఇంకా ప్రజలకి అవేర్నెస్ తేవాలి మీడియా ఇంకా ఎక్స్పోజ్ చేయాలి ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇది గడ్కరీ గారు మాపైన ఉంచిన నమ్మకం గడ్కరీ చూడండి నాకు ఏది మంచి అనిపిస్తే అది మంచిదని చెప్తా ఏది చెడు అనిపిస్తే అది చెడు అని చెప్తా నేను ప్రజలకి జవాబుదారీతనంగా ఉన్నాను డెబ్బై శాతం యాక్సిడెంట్లు నేషనల్ హైవేపై జరుగుతున్నాయి ఇంటర్నల్ రేట్ ఆఫ్ ఇనీషియల్గా ఉండాలి అలాగే షేప్ ఆఫ్ నేషనల్ హైవే కూడా పకడ్బందీగా చేయాలి ఫ్లైఓవర్ కట్ చేయడం అండర్ గ్రౌండ్ కట్ చేయడం ఇలా కాదు ఒక పద్ధతి ప్రకారం నేషనల్ హైవే ఉంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి రెండు ముఖ్యమంత్రికే చలానా రాశారు గడ్కరీ నా పేరు మీద బండి ఉంది కాకపోతే రెండు మూడు సార్లు నేను బయటకు తీసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను కొన్నిసార్లు మా డ్రైవర్ వేసుకుంటే వెళ్తాడు ఎప్పుడైతే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ట్రాఫిక్ కనుక ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా స్కానర్ తీసుకుంది సో దాని ద్వారా నాకు కూడా చలన పడింది మూడు సీఎం యొక్క నకిలీ లైసెన్స్ను తయారు చేశారు గడ్కరీ నేను ముఖ్యమంత్రి పేరు మీద మరియు మంత్రుల పేరు మీద లైసెన్స్ తీసుకున్న మా ఆర్టీఓ ఆర్గనైజేషన్ ఎంత ట్రాన్స్పరెంట్ అంటే లైసెన్స్ ఇచ్చినా సరే వాళ్ళు క్లియర్గా చూడరు నాలుగు ముఖ్యమంత్రి కారులోనే దొంగతనం జరిగింది గడ్కరీ చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది నేను ఒక వేరే స్టేట్కి వెళ్ళాను ఆ స్టేట్ యొక్క ముఖ్యమంత్రి నేను ఒకే కారులో కూర్చున్నాను నేను ముందు కూర్చుంటాను తర్వాత నేను బెల్ట్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాను అదేవిధంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అవుతుంది అది మనకే నష్టం అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సో ఇలా మనం ఏదైతే జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి